Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Nirbhayanga, Chandrababu, Bhayam Bhayanga. YCP Adhineta, Adinunchi, Dukudu Rajakeyanni Namukunaru. TDP Adhineta, Modati Nunchi, Nanchudu Dhoranitone Nettukostunnaru. Santa Party MLAlu, Asammati Swaram Vinipiste, Kshanallo Vetu Vestunnaru YS Jagan. TDP ticket pai gelichi partyki anti muttanatlu untunna MLAlanu kanesam mandalinche sahasam cheyadam ledu Chandrababu. Kendramlo adhikaranalo unna Congress pai tirugubatu chesi mari YSR Congress party ni erpatu chesaru. CBI ED కేసులతో వేధించి అరెస్ట్ చేసినా తగ్గలేదు. 2014 ఎన్నికలలో ఓడిపోయిన పోరాట బాట వేడలేదు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు అప్పటి అధికార టీడీపీలో చేరినా ఒకరిని బతిమాలలేదు. నంద్యాల ఉప ఎన్నికలో తన సీటుని టీడీపీ గెలుచుకుంటే కొట్టారు కొట్టించుకున్నాం, ఇంతకంటే గట్టిగా కొడతామంటూ ధీమాతో బదులిచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా ఇదే దూకుడు మెయింటైన్ చేస్తున్నారు. తాజాగా తన పార్టీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్న ఏ ఒక్కరిని బతిమాలే పద్ధతి పెట్టుకోలేదు. ఉంటే ఉండమను, లేకపోతే పోమను అనే స్టైల్లో తెగేసి చెబుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం పనితీరు బాగాలేదని, అభివృద్ధి శూన్యమంటూ గొంతు ఎత్తారు. వెంటనే ఆ నియోజకవర్గం సమన్వయకర్తగా నేదురమల్లి రామకుమార్ రెడ్డిని నియమించారు. సెక్యూరిటీ కుదించేశారు. అధికారులకు కూడా సమన్వయకర్తను ఫాలో అవ్వాలంటూ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అసమ్మతి గళం వినిపించారు. విపక్ష పార్టీలతో టచ్లో ఉండి సీటు హామీ తీసుకునే వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు. కోటమిరెడ్డి బెదిరింపులను కనీసం పరిగణలోనికి తీసుకొని వైసీపీ అధిష్టానం నెల్లూరు రూరల్ బాధ్యతలను ఆదల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. కోటమిరెడ్డి ఉంటే ఉండు లేదంటే పో అనే సంకేతాలు పంపింది. కానీ బతిమాలే పని పెట్టుకోలేదు. రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీపై ఆరోపణలు గుప్పిస్తే ఇవే పరిణామాలు తప్పవంటూ స్పష్టమైన సంకేతాలు అందరికీ పంపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై ఆరోపణలు రావడంతో ఇక్కడ వైసీపీ నియోజకవర్గ బాధ్యతలకు సమన్వయకర్తను దింపారు. తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నాన్చడు ధోరణితో నేతలు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖ ఉత్తరం టీడీపీ టికెట్పై గెలిచిన గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ ఆదేశాలు ఏవీ పాటించకుండా తాను సొంతంగా రాజకీయాలు చేసుకుంటున్నారు. గంటాని కనీసం పిలిచి మందలించే సాహసం చేయలేని చంద్రబాబు తీరుపై నేతలు గుర్రుగా ఉన్నారు. అధినేత నాన్చుడు ధోరణితో నేతలకు అలసైపోతున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.